సూపర్ మోడల్ హడల్ హడల్ గుండె దడల్ పిచ్చడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఏమిటండి మీరు మాట్లాడేది? ఎలా కనిపిస్తానరా నీకు? హాయ్ గాయ్స్, వెల్కమ్ టు నవీనత్ అల్టిమేట్ ఛానల్. సో ప్రీవియస్ రెండు బ్లాగ్లు అయితే చూసేసి ఉంటారు, బ్యాంకాక్ లో మా రచారం అండ్ నేను తిన్న ఫుడ్ చూపించిన వెరైటీ వెరైటీ ఫుడ్లు అన్ని కూడా చూసి ఉంటారు. ఈ బ్లాగ్లో మేము థర్డ్ డే రోజు పటాయాలోని వాటర్ స్పోర్ట్స్ బీచ్కి వచ్చాను అనమాట. నా లైఫ్లో ఫస్ట్ టైం ఇలాంటి వాటర్ స్పోర్ట్స్ చేశాను, లైక్ స్కై వాక్ కానివ్వండి, సీ వాక్, పారాగ్లైడింగ్, అండ్ ఇంకేదో స్నూక్లింగ్, ఇలాంటివన్నీ కూడా చేశాము. ఆ ఎక్స్పీరియన్సెస్ అన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఫస్ట్ టైం నేను ఇవన్నీ చేయడం, అది కూడా వేరే కంట్రీలో చేశాను కాబట్టి చాలా థ్రిల్లింగ్గా చాలా బాగుంది, చాలా హైజీనిక్గా ఉంది. అండ్ చాలా కేర్ కూడా చేసి చేయించారు, నాలాంటి భయస్త్రాలకే చేయించారంటే ఎవరైనా చేయొచ్చు అనమాట. సో మా అందరి ఎక్స్పీరియన్సెస్ ఇలా ఫుడ్లో ఎంత బాగా చేయొచ్చు అనేది మీకు ఇప్పుడు ఈ బ్లాగ్లో చూపిస్తున్నాను. ఇందులో మీకు ఏమైనా నచ్చితే కనుక ఆల్రెడీ మీరు బ్యాంకాక్ వెళ్ళుంటే మీరు చేస్తుంటే కింద కమెంట్ చేయండి, లేదా వెళ్తుంటే కనుక డెఫినెట్గా ట్రై చేయండి. ముందే ప్యాకేజెస్ తీసుకోకండి, అక్కడికి వెళ్ళిపోతే అక్కడే ఉంటాయి అన్నమాట, అందరూ అడుగుతూనే ఉంటారు. ఇక్కడ దానికి సంబంధించిన డీటెయిల్స్ రేట్స్ అన్నీ కూడా ఈ బ్లాగ్లో చూపిస్తాను, డైరెక్ట్గా వెళ్ళి చేయండి. ముందే ప్యాకేజ్ అయితే ఒక్కొక్కరికి చాలా కాస్ట్లీ పడుతుంది. నేను ఫస్ట్ ప్యాకేజ్ ట్రై చేసి అది వర్కౌట్ అవ్వక మళ్ళీ డైరెక్ట్గా వెళ్ళిపోయి అక్కడే టికెట్లు తీసుకొని అక్కడే చేసామన్నమాట. దానివల్ల మాకు 70% సో ఆ ఎక్స్పీరియన్స్ అని ఈ బ్లాగ్లో. హలో ఎవ్రీబడీ, గుడ్ మార్నింగ్. బాధాలు భలే ఉన్నాయి. దిలీప్ గారు సెలక్షన్ అదిరిపోయింది, మా శేఖర్ అన్న తర్వాత ఎవరైనా. తాలూకు మోడలు సంగానైన మిత్రుడు మోడలింగ్ నట. సూపర్ మోడల్ హడల్ హడల్ గుండె దడల్. పటాయా స్ట్రీట్కి వచ్చాము అండ్ మా వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. ఈరోజు స్కూబా డైవింగ్ వాటర్ స్పోర్ట్స్ చేద్దాం అనుకుంటున్నాం. కొరోలో ఐలాండ్కి వెళ్ళాలట మేము, ఆ ఐలాండ్కి వెళ్ళడానికి బేరం ఆడుతున్నాము. దిస్ టోత్ అండ్ ప్యాకేజ్ వి హావ్ ఎనీ ఫుడ్? ఏంటంటే పారాగ్లైడింగ్ అండ్ సీ వాక్ అన్నమాట. సో అందరం కలిసి పారాసైలింగ్ వెళ్తున్నామండి. ఇదిగోండి మా బ్యూటీ క్వీన్ అండ్ ఈరోజు మా లీడర్. ఎందుకు అని అంటే తనే బేరం ఆడింది, తనే తీసుకొచ్చింది. రన్నింగ్ లో ఉన్నాం మేము. ఇచ్చడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఇప్పుడు ఏం చేస్తాను తెలుసా, నా వీడియో నవీన అక్క నవీన అక్క వీడియో నేను తీస్తున్నాం అన్నమాట. Thank you.
కొరల్ ఐలాండ్ అన్నమాట. ఇది ఫుల్ రష్ గా ఉంది ఇక్కడ కూడా. సెక్సీగా రెడీ అయ్యారు. నాకు ఆ ఫిగర్ ఉంటేనా? ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను, నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. మగుడు పిల్లల అనుబంధం మామూలుగా లేదమ్మా. హియర్ వి హావ్ సెక్సీ డాల్ ఐషు. ఈ ట్రిప్ లో మేము బాగా కనెక్ట్ అయ్యాము. నాకు సొంత సిస్టర్ ఫీలింగ్ వచ్చింది మా ఇష్ట. ఐ లవ్ యూ బేబీ. ఈ జన్మకి చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. అందం ఇలాగే కంటిన్యూ అవ్వాలి, ఎందుకంటే మా ఇద్దరు జాతకంలో కూడా ఎక్కువ కనెక్ట్ అయిపోతే విడిపోతాం అని రాసి పెట్టింది. మీ బ్లెసింగ్స్ కూడా కావాలి. సరిపోయారు ఇద్దరు. అండ్ ఇప్పుడు మేము సీ వాక్ అండ్ స్కూబా చేయబోతున్నా. నేను అబ్బాయి అంటే పెళ్లి చేసుకుంటా. బా బా బా. ఏమిటండి మీరు మాట్లాడేది? మా అమ్మాయి పలకరించేసింది అండి. మా వాళ్ళు ఇదిగోండి ఇక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారు. సో స్కూబాలో ఇప్పుడు మేము చేసిన స్కై వాక్ లో ఫొటోస్ అండ్ వీడియోస్ కలిపి 1000 రూపాయలు అంట. సో అందరం కలిసి 1000 రూపాయలు షేర్ చేసుకొని కట్టి తీసుకుంటున్నాం. సో పారాసైలింగ్ అంటే లైఫ్ లో ఎప్పుడు చేయలేదు, చూపించే భయం. నాలాగా భయపడే వాళ్ళు ఎలా చేయాలో ఈ బ్లాగ్ లో నేర్పిస్తాం మీ అందరికి. అండ్ బీచ్ లో అయితే ఎంజాయ్ చేస్తున్నాం మేము. ఫుల్ సైడ్ ఫారినర్స్ ఉన్నారు అండ్ అక్కడ సైడ్ కూర్చునే వాళ్ళకి మసాజులు ఉన్నాయి, మందులు ఉన్నాయి, ఫుడ్ ఉంది. సో ఒక రోజంతా కూడా మీకు బ్యాంకాక్ వస్తే బీచ్ లోనే టైం పాస్ అయిపోతుంది మా గ్యాంగ్ లాగా. ఇది కూడా ఇది బలవంతంగా తీసుకెళ్తుంది, ఇది నాకు తోడుంటుంది. చేంజ్ బోట్ అంటండి, ఒక బోట్ లో నుంచి మళ్ళీ ఇంకో బోట్ కి ఎక్కిస్తున్నారు మా వాళ్ళందరూ. నన్ను కూడా ఇదిగోండి ఒక పర్సన్ ఉన్నాడు మమ్మల్ని కింద తీసేస్తాడట. నేనైతే కిందకి వెళ్ళి స్విమ్మింగ్ చేస్తున్నారో అలా ఎలా చేస్తున్నాను, మేము కూడా వెళ్ళి అలా చేయబోతున్నాము. అందరు ఈ లగేజ్ ప్యాకింగ్ లో ఇలా వేసుకోవడాలు అవుతుందన్నమాట. మాకు లంచ్ టైం కూడా 3 అయింది, వాటర్ లో ఉంటే ఆకలే తెలియలే ఇప్పటి వరకు. చెప్తున్నాడు ఆయన చికెన్ తింటాను. ఏదేమైనా ఈ ఇద్దరిని చూడండి ఎంత అందంగా ఉన్నారో, వాళ్ళ హెయిర్ స్టైల్ చూడండి, మనం ఎప్పుడైనా నేర్చుకోగలం. ఈ ఫిగర్ ని చెప్పింది ఈ ఫిగర్. ఏం వాడకమయ్యా, ఉంటుంది చికెన్ ఫ్రైడ్ రైస్ అస్సలు బాగాలేదు అంటే సేఫ్ జోన్ లో మంచి ఇంట్రెస్టింగ్. ఇది మాత్రమే ఉంది. పారాగ్లైడింగ్ చేయడానికి వెళ్తున్నాం మేమంతా 488 బోట్ లో ఉంటాం మా ప్రయాణం. ఫస్ట్ టైం
అని చేసిన చాలా ఎలా కనిపిస్తున్నారా నీకు? పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇదిగోండి ఇక్కడ ఇంకా అందాలు ఉన్నాయి పటాయ. అవి పటాయ అంతా తిరిగేసి వాటర్ స్పోర్ట్స్ అన్ని ఎంజాయ్ చేసేసి రచ్చరంబోలా చేసేసి తర్వాత శుభ్రంగా మళ్ళీ వెళ్ళి తిని పడుకున్నాం. ఆ రోజుకి ఓపిక అయిపోయింది. నెక్స్ట్ అయితే మోస్ట్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్ ఏంటంటే స్ట్రీట్ ఫుడ్ ఆఫ్ పటాయ చూపించబోతున్నాను. అండ్ షాపింగ్ ఆఫ్ బ్యాంకాక్ అల్టిమేట్గా ఉందండి. నేను 3-4 డేస్ పటాయలో తిరిగేసి ఇక్కడ నుంచి బ్యాంకాక్ వెళ్ళిపోయాం. ఈ రెస్టారెంట్ చూసారా అది? అక్కడ మీకు ఇంకా అబ్జర్వ్ చేస్తే ఇలా మూమెంట్ ఉందన్నమాట, మూవ్ అవుతూ ఉంటుంది. తగలబెట్టండి సార్. ఇదే అండి ఇదే అండి ఇదే అండి ఇదే ఇదే అండి ఇదే ఇది నేను